पूनम कौर తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహారాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒకసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్ కు గురవుతుంటారు. తాజాగా పూనమ్ ఏపీ పాలిటిక్స్ పై ఇలా ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మదు. మహిళలకు ఏదో జరిగిపోతుందని వారికి అంతగా ఆందోళన ఉంటే జలీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్క మాటైనా వీరు మాట్లాడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్ కింద కొందరు బూత్ పదాలతో పలు కమెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నావు కదా అంటూ కొందరు జనసేన పవన్ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూత్ పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కమెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్కు వార్నింగ్ ఇస్తూ పవన్ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఆమె ఇన్స్టాలో మరో ట్వీట్ చేశారు. మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి, నా పేరు కౌర్ అని మీరు మర్చిపోతున్నారు. సుమారుగా 5 ఏళ్ళు అవుతుంది, కొంచెం ఆలోచించండి అని పోస్ట్ చేశారు.